ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఇది బజర్ రౌండ్, ఇది సినిమా బేస్డ్ రౌండ్. మేము ఒక ఫోటో అవుట్ ఆఫ్ ఫోకస్ లో వేస్తాం మీకు. స్టార్టింగ్ అమౌంట్ 1 లక్ష రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1 లక్ష రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకోండి, ఎక్కడైతే డబ్బులు ఆగాయో ఆ డబ్బులు కరెక్ట్ ఆన్సర్ అయితే మీకు ఇచ్చేస్తాం. రాంగ్ అయితే అంతే అమౌంట్ మీ అకౌంట్ లో నుంచి మేము తీసుకుంటాం. ఓకే, రెడీ? ఓకే, సో ఫస్ట్ పిక్చర్ చూద్దాము. ఈ ఫోటోలోని హీరో హీరోయిన్స్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. చెప్పండి. రవితేజ. కృష్ణ సౌందర్య. కృష్ణ సౌందర్య గారు, మీరు చెప్పింది కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. 60,000 అండి. అయితే ఇది మీకు ఇవ్వాలి అంటే వీళ్ళతో మీరు డాన్స్ చేయించాలి. అదేంటి మేడం? ప్లీజ్ డాలీ కమ్, వన్ డాన్స్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ పనిష్మెంట్ ఏంటంటే, మనకి మీరు చేసిన తర్వాత సేమ్ మీరు ఇద్దరు చేయాల్సి ఉంటుంది. మాకు డబ్బులు వద్దండి, మాకు డబ్బులు వద్దండి. చేయాలి యాస్టిస్, లేదంటే ఇగోండి డబ్బులు లాగిచ్చే. అంతే, మీకే. రెడీ? రెడీ. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. నాకు తెలిసి వీళ్ళకి వచ్చే ఛాన్సే లేదు, పెట్టుకోండి. చేస్తే వాళ్ళకి తిరిగిద్దాం. ఓకే, కొద్ది డబ్బులు తీసుకోండి, కొద్ది డబ్బులు తీసుకోండి. మీరు చేయాల్సిందే, డబ్బులు ఇచ్చేస్తున్నాం కదండి. హలో, మన ప్రయత్నం మనం చెయ్యాలి. మ్యామ్, డైరెక్టర్ సార్ కొరియోగ్రాఫర్ తెలుసా? అవునా, కొరియోలో ఉంటారు ఆయన? కొరియోలో ఉంటారు ఆయన? సార్ రండి. ఏంటి మధ్యలో మిస్ అయ్యా? మేము ఒప్పుకోరు. రండి, కమాన్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. ట్రై చేశారు ఎందుకంటే అరుణ్ ట్రై చేసినందుకు అరుణ్ కి ఇచ్చేసేయచ్చు. రవి, నువ్వు మంచి డాన్సర్ వి. రవి, ఈ ఫస్ట్ టైం నేను చూస్తున్నా డాన్స్ చేయడం. అవును, నువ్వు మగవాళ్ళు డాన్స్ చేయడం చూడవులే. మన ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఇక సెకండ్ క్వశ్చన్. హ్యాండ్స్ ఆన్ ద బజర్స్, రెడీ? ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు. జస్ట్ ఒక చెవు చూసి చెప్పేసావు పవన్ కళ్యాణ్ గారు అని. వస్తే 79,000 వస్తుంది. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. మీకు 79,000 ఇస్తాం, కానీ దానికన్నా ముందు మేము కొన్ని మేనరిజమ్స్ చూపిస్తాం. ఐ మీన్, కొంతమంది హీరోల ఫోటోలు చూపిస్తాము, మీరు డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది, అప్పుడు ఇస్తాం ఇది. ఓకే, కొరియోగ్రాఫర్ కొరియా నుంచి బయటకు వచ్చే లోపు లీక్ అవుతున్న దగ్గర ఉన్నారు కదా. నాకు ఏం చేస్తాము సుధీర్, నేను చిన్నప్పటి నుంచి మీ స్కిట్లే చూసి పెరిగాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వు, సీను, రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర అయితే కళ్ళలోకి కూడా వచ్చాడు. ఓకే, ప్లీజ్ సుధీర్ గారు రండి. మీరు చెప్పాల్సింది ఒక డైలాగు. ఆ డైలాగ్ ఏ హీరో స్టైల్లో చెప్పాలో చెప్తాను నేను. డైలాగ్ ఏంటంటే, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగడు. ఈ హీరో స్టైల్లో చెప్పాలి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగడప్ప. ఇదే డైలాగు ఇంకొక హీరో.
ఈ హీరో స్టైల్ లో చెప్పాలి. ఎవడు కొడితే దెమ్మ తిరిగ బయట బ్లాక్ అయితే ఆడే పండుగ. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఈ హీరో స్టైల్ లో చెప్పాలి. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగ. చూస్తున్నారా, ఒకవేళ పోకిరి చిరంజీవి గారు చేస్తుంటే ఇలా ఉండేది అనమాట. సీను గడు ఉంటే బాగుండేది అనిపిస్తుంది మేడం. సడన్ గా వాడు ఉంటే ఎరగొట్టేసేవాడు అన్ని. సీను ఉంటే మనం ఇదంతా చేయక్కర్లేదు కదా, సీనునే చేసుకుంటూ పోతాడు. నెక్స్ట్ పిక్చర్. ఇప్పుడు ఈయన వేరే డైలాగ్ చెప్పాలన్నమాట. ఆ డైలాగ్ ఏంటంటే, ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. మేడం మీకు దండం పెడతా మేడం, అందరు ఫ్యాన్స్ వచ్చేస్తారు ఇంటికి. ఇప్పుడు ఈయన ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగ. థ్యాంక్ యూ సో మచ్, తీసుకోండి. థ్యాంక్స్ మ్యామ్. మూడో పిక్చర్ రెడీ, హ్యాండ్స్ ఆన్ ద బజర్. ఈ ఫోటోలో ఉన్న ఆనాటి యాక్ట్రెస్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. సుధీర్, సిల్క్ స్మిత గారు. ఓకే, కరెక్టా కదా, చూద్దాము. రైట్ ఆన్సర్. సిల్క్ స్మిత గారి ఫోటోని మీరు ఇంత బాగా రికగ్నైజ్ చేసినందుకు మీకు 77,000 ఇస్తాం. దాంతో పాటు ఒక డాన్స్ కూడా. మేడం ఇద్దరు చేసేయాలి. ఇద్దరు ఇంతకు ముందు చేసింది, ఇప్పుడు ఈవిడే చేస్తుంది. పాట ఏంటో ఒకసారి వింటాయి, విన్న తర్వాత ఎవరు చేస్తాయి డిసైడ్ అవుతాయి. మేడం చేస్తుంది, మాది చూస్తుంది. సో ఈ రోజు సిల్క్ స్మిత గారి బర్త్డే, ఆవిడ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఒక పాట వేసుకుందామా? కమాన్. ఎవరు చేస్తారు? రవితేజ, రవితేజ. వాట్ ఎ పర్ఫార్మెన్స్! ఈ పాట ఎంత ఇష్టమో నాకు. మరదలు సయ్యా, హే రింబోల. కాదు ఈ అమ్మాయి ఇలాంటి వాడు అనుకోలేదు అన్నట్టుగా ఉంది ఈమె రియాక్షన్. నాకు అలవాటు ఉంది, మనం షూట్ చేసా కదా. అప్పుడు ఏం చేశాను చెప్పండి? అట్లాంటి కామెడీ చేస్తారు కదా. కామెడీ? అచ్చా, అది చెప్పండి. అప్పుడు కూడా ఇలాగే చేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో రెడీ. ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? చెప్పు చెప్పు. ఆవిడ మావిడ. ఆవిడ మావిడే, కరెక్టా కదా, చూద్దాం. రైట్ ఆన్సర్. కానీ ఆవిడ మా ఆవిడే అన్నారు కాబట్టి ఒక చిన్న స్కిట్ చేయాల్సి ఉంటుంది. డోర్ తీయాలగా వస్తున్నప్పుడు మరి అదే నా డౌట్. నీ డౌట్ ఏంటి? డోర్ ఉంటే పక్క నుంచి ఎట్లా వస్తా? నాకు అలవాటు పక్క నుంచి రావడం.
కాఫీ తీసురా. అమ్మా అల్లుడు గారు లేరు ఇంట్లో? నిన్నటి నుండి కనిపిస్తలేడు. నిన్నటి నుంచి కనిపించట్లేదా? పక్కింట్లో కొత్త జంట ఎవరో దిగినట్టున్నారు. నేను పంచదార వెళ్ళి అడిగేసి వస్తాను. మన ఇంట్లో అయిపోయాయి. ఎక్స్క్యూజ్ మీ బాబు. అల్లుడు గారు. అల్లుడు గారా? మీరు మా అల్లుడు కదా? కాదండి. ఒకసారి ఇట్రండి. నేను మీ అల్లుడు ఏంటండి? ఏ ఏ అబద్ధాలు చెప్పకు, నువ్వు మా అల్లుడివే. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారా? ఆయన మా బావ. ఏమండి నిప్పండి. అవును మా అల్లుడు కూడా నిప్పే. మీ అల్లుడు నిప్ప పప్పు నాకు తెలీదు. మనం మనంతా మీ అల్లుడు ఎలా ఉంటారు చెప్పండి? మా అల్లుడు ఇలా మోచేయి నాలుకతో నాక కలుగుతాడు. నాకు అలాంటి అలవాట్లు లేవు. మా అల్లుడు నడిచాడంటే ఎంత స్టైల్ గా ఉంటుంది. అదిగో అదిగో అలాగే అలాగే. ఇప్పుడు నడవడం ఏంది? చేతులు నడుస్తారు, కాళ్ళతో నడుస్తారా? అయితే నువ్వు మా అల్లుడివి కాదు కదండి. బలేవాళ్ళండి, మా ఆవిడండి. అయ్యో సారీ అమ్మా సారీ. అయినా బాంబర్ది ఉండాలి కానీ బౌన్సర్ ఉన్నాడేంటి? బాయ్. నేను ఆఫీస్కి వెళ్ళి రావాలి, మీరు వెళ్ళండి. ఇక్కడికి ఏ ఆఫీస్? నేను కూడా వస్తా. బ్రాంచ్ వేరే బ్రాంచ్కి వెళ్ళాలి. నేను వేరే బ్రాంచ్కి వెళ్ళి వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. వెళ్ళు. ఇప్పుడు దాక్కకూడదు, ఇప్పుడు దాక్కకూడదు. ఇక్కడ ఇంట్లో ఉండి మీ అక్కని జాగ్రత్త చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్త, మీరు లోపలికి వెళ్ళండి. ఏమే అల్లుడు గారు, మీరు వచ్చారా? సేమ్ షర్ట్ అక్కడ ఇక్కడ. మనుషులు పోలి మనుషులు ఉన్నారు, షర్ట్లు పోలి షర్ట్లు ఉండవండి. అయినా మీకు టాపిక్ ఏ తెలియదు, దేని గురించి మాట్లాడుతున్నాను నేను? ఏం లేదు బాబు, పక్కింట్లో ఒక కొత్త జంట దిగారు, అచ్చు గుద్దినట్టు నీలాగే ఉన్నారు. అయ్యో నాలా, నేను అసలు షాక్ అయిపోయాను. నువ్వే అమ్మాయితో కొత్త కాపురం పెట్టేసావేమో, న్యాయం చేసావు అమ్మా. ఇదిగో మా అమ్మాయి జోలికి గానీ మా అల్లుడు జోలికి గానీ వచ్చామండి, మర్యాదగా ఉండదు చెప్తున్నాను. అల్లుడు గారు మీరు వెళ్ళండి. చంపేస్తా ఇప్పుడు ఇంటికి. అసలు నీళ్ళంతా ఎవరో పెళ్లి చేసుకుంటారా బాబాయ్? ఏయ్ రాబలరా, నువ్వు రాబలరా. నేను మళ్ళీ వస్తాను, రెడీగా ఉండు. నేను బయటికి వెళ్ళా బాబు. అంటే ఇంత తొందరగా నీకోసం పెసరెట్టు ఉప్మా, గారెలు, ఇడ్లీలు, పులిహోర అన్ని చేసి పెట్టాను బాబు, తినేసి వెళ్ళొచ్చు కదా. నేను ఇప్పుడే తినేశాను, మళ్ళీ వచ్చి తింటాను. అలాగే బాబు. ఏమే బావా? ఏరా మాలుడు మాలుడు అనుకుంటే ఇటువైపు ఒక సంసారం, అటువైపు ఇంకో సంసారం. అమ్మా నీకు అన్యాయం జరిగిపోయిందమ్మా. నీకు విడాకులు ఇప్పిస్తాను మా అమ్మాయితో, మళ్ళీ ఇంకోసారి మా ఇంటి వైపు కనబడటం అంటే మర్యాద అవ్వదమ్మా. తప్పే లేదు, మా అక్కతో నీకు విడాకులే. అలాగే అలాగే ఒకసారి ఏదైనా చిన్నది ఇంకొకసారి పులిహారి అడుగు, నేను చెప్తా అప్పుడు. ఎవరు లేకుండా బావా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అక్కడ వెయిట్ చేయించి. నువ్వు ఖాళీ రా బావా. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.